రఘురామకృష్ణరాజు రాజు ఫోన్ దాని నుండి మెసేజెస్ అది అడిషనల్ డీజీ సునీల్ మిస్యూజ్ చేస్తున్నారు అన్నటువంటి వివాదం నిన్న సాయంత్రం నుండి క్రమక్రమంగా వచ్చింది మొట్టమొదట సునీల్కి నోటీస్ ఇవ్వటం రఘురామరాజు లీగల్ నోటీస్ ఇవ్వటం ఆ తర్వాత కొద్దిసేపటికి పివి రమేష్ ట్వీట్లు సంచలనం సృష్టించడం నాకు ఆయన ఫోన్ నుండి మెసేజ్లు వస్తున్నాయి అన్నటువంటిది దాని తర్వాత ఇదేంటి ఫోన్ సునీల్ దగ్గర ఉంది అని చెప్పడం రఘురాం రాజు కూడా ట్వీట్ చేయటం ఈ దీని మీదన ఢిల్లీలో పోలీసులకు కంప్లైంట్ చేయడం అన్ని సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్గా జరిగినాయి అయితే ఈ సందర్భంలో చెప్పింది ఏంటంటే మొన్న ఏది జూన్ ఒకటో తారీఖు దాకా గత నెల ఎప్పుడైతే తన అరెస్ట్ నుండి జూన్ ఒకటి దాకా ఫోన్ తన దగ్గరే ఉంది ఏది సిఐడి దగ్గరే ఉంది అట్లాగే ఆ ఫోన్కి సంబంధించి ఏది ఆ ఫోన్ నుండి ఆ రోజున బలవంతంగా తన పే పీకల మీద కూర్చుని ఆ ఫోన్ పాస్వర్డ్ ఓపెన్ చేయించారు అన్నటువంటిది రఘురామకృష్ణరాజు చేసిన ఆరోపణ ఇప్పుడు పీవీ ర నిన్న సాయంత్రం రఘురామరాజు సిఐడికి లీగల్ నోటీస్ ఇచ్చిన తర్వాత పివీ రమేష్ ఇష్యూ వెలుగులోకి వచ్చింది నో అంటే ఈయన మెసేజ్లు ఇచ్చింది ఏది రఘురామరాజు ఫోన్ నుండి పివి రమేష్కి మెసేజ్లు వచ్చింది లేటెస్ట్గా పాతవ ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్న ట్వీట్ ఆధారంగానే కంప్లైంట్ ఇచ్చారు మరి మెసేజెస్ ఇప్పుడు వచ్చినాయే పాతయ్య వచ్చినాయే పాతయ్య వస్తే అప్పుడు ఎందుకు ఆయన కంప్లైంట్ చేయలేదు లేదా అప్పుడు ఎందుకు ప్రస్తావించలేదు ఒకవేళ లేటెస్ట్గా వచ్చుంటే ఈయన ఆ పాత సిమ్ని ఏదైతే సునీల్ గారి దగ్గర ఫోన్ ఉందన్నారో ఆ సిమ్ని బ్లాక్ చేయించి వేరే సిమ్ తీసుకున్నానని చెప్పారు ఇప్పుడు కొత్తగా మెసేజ్ ఉంటే కనుక అది ఆ ఫోన్ నుండి వచ్చినట్టు కాదు అప్పుడు ఎవరిచ్చినట్టు మెసేజ్ అనేటువంటిది ఇది స్పష్టత రావాల్సింది వీళ్ళ వైపు నుండి అసలు లాజిక్ అక్కడే ఉంది మెసేజెస్ కనుక లాస్ట్ మంత్లో వచ్చుంటే కనుక ఆ ఫోన్ నుండి ఆవిడ చేసినట్టు అవుతుంది తాజాగా వచ్చుంటే ఇట్టుండి వచ్చి ఉండాలి ఇక్కడ వ్యవస్థలలో ఉన్నటువంటి అవస్థలు అనమాట ఇక్కడ రమేష్ గారు ఆ పాయింట్ మెన్షన్ చేయలేదు ఇటు వీళ్ళు ఈ పాయింట్ మెన్షన్ చేయలేదు కాబట్టి అసలు లాజిక్ దాని చుట్టూ తానే ముడిపడి ఉంది ఏం జరుగుద్దో చూద్దాం